ఈడీ ముందుకు కవిత 10 గంటలుగా కొనసాగుతున్న ఇంక్వైరీ పిళ్ళైతో పాటు ఇతర నిందితుల సమక్షంలో సమాచార సేకరణ సిసోడియా పిళ్ళైకి ముగిసిన కస్టడీ మరో 2 వారాల పొడిగింపు రేపు ఈడీ విచారణకు హాజరు కానున్న ఏపీ ఎంపీ మాగుంట లిక్కర్ కేసులో 100 కోట్లకు హడావుడేందన్న శ్రీనివాస్ గౌడ్ విపక్షాల దుష్ప్రచారాన్ని కార్యకర్తలే తిప్పికొట్టాలన్న కేసీఆర్ मूडो रोज सिट विचारण टीएसपीएससी अधिकारले इंक्वायरी आरोपणल पै रेवंत को नोटिस मरिकोंदर लीडर्लकु इच्चे चांस नोटिसलतो बेदिरिंचलेरु केटीआर की इच्चे दम्मुंदा अन्न संजय अन्नी जिल्लालो बीजेपी निरसनलु लीकुल पै जड्जि तो विचारणकु डिमांड सिट को आधारालु इय्यनु जड्जि तो विचारिस्ते इस्तानन्न रेवंत रेड्डी लीकुल पै सीबीआई दर्याप्तु कोरुतू हाईकोर्टुलो एनएसयूआई पिटिशन टीएसपीएससी कॉन्फिडेंशियल सेक्शन मोंडा मार्केट तैयारैंदी एसओनी एंदुकु विचारिंचट्लेदन्न आरएस प्रवीण कुमार जूनियर लेक्चरर परीक्षलु मी इष्टं वच्चिनट्लु निर्वहिस्तारा पेपर 2 नी तेलुगुलोनु इव्वालनि टीएसपीएससी की हाईकोर्ट आदेशं भारी पंट नष्टालु सायं कोसं रैतुल एदुरुचूपुलु मरो 2 रोजुल पाटु वर्षाल अलर्ट पेद्द वडगळ्ळतो मुप्पु ఢిల్లీలో ప్రధాని మోడీతో జపాన్ ప్రధాని కిషిడా చర్చలు డిఫెన్స్ వైద్యం పెట్టుబడులపై 2 దేశాల ఒప్పందాలు లిక్కర్ స్కామ్ లో కవితను సుదీర్ఘంగా విచారిస్తోంది ఈడి ఉదయం 10 గంటల నుంచి ప్రశ్నిస్తోంది ఉదయం రామ్ అరుణ్ రామచంద్ర పిళ్ళైతో కలిపి విచారించిన ఈడి సాయంత్రం మనీష్ సిసోడియా అమిత్ అరోరాతో కలిపి కవితను విచారిస్తోంది సౌత్ గ్రూప్ కు సంబంధించిన వివరాలపై కూపిలాగుతోంది సాయంత్రం నుంచి ఢిల్లీలోని ఈడి ఆఫీస్ దగ్గర హై టెన్షన్ కొనసాగుతోంది సాయంత్రం 6 గంటలకు ఈడి కార్యాలయానికి వెళ్లారు మహిళా డాక్టర్లు వీరితో పాటు తెలంగాణ అడిషనల్ ఏజీ కవిత లీగల్ సెల్ టీమ్స్ వెళ్లాయి డాక్యుమెంటేషన్ వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు కవితను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది ఈడి కార్యాలయం దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది సిసోడియాను ఇంకా విచారించాల్సిందని సీబీఐ వాదించింది కీలక దశలో కేసు ఉన్నందున కస్టడీ పొడిగించాలని కోరింది దీంతో సిసోడియాకు ఏప్రిల్ 3 వరకు కస్టడీ పొడిగించారు ప్రస్తుతం సిసోడియా ఈడీ కస్టడీలో ఉన్నారు అరుణ్ రామచంద్ర పిళ్ళై కస్టడీని కూడా సీబీఐ కోర్టు ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది పూర్తి డీటెయల్స్ సంపత్ నడికి తెలుసుకుందాం లైవ్ లో జాయిన్ అవుతున్నారు సంపత్ ఈడి కార్యాలయం దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఏం జరుగుతోంది ఎప్పటిదాకా కవిత బయటకు వచ్చే ఛాన్స్ ఉంది గంటల నుంచి కవిత విచారణ నడుస్తోంది కవిత బయటికి వస్తుందా లేదా కవిత విచారణ ఎందుకు ఇంత టైం కంటిన్యూ అవుతుంది అనేది ఒక ఉత్కంఠ నెలకొంది దీంతోటే అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు బయట ఉన్నటువంటి అడ్వకేట్లు ముగ్గురు అడ్వకేట్ల బృందం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇలాంటి కమ్యూనికేషన్ లేదు కవితకు సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకులు వ్యక్తిగత సంబంధించినటువంటి పిఏలు పర్సనల్ సెక్రటరీలు ఉన్నారు బిఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉన్నారు లోకల్ పోలీస్ ఢిల్లీ పోలీస్ ఉంది అట్లాగే మీడియా ఉంది నేషనల్ మీడియా ఉంది ఇప్పటిదాకా ఇలాంటి లీక్ రాలేదు కానీ ఎక్స్టెన్షన్ కు కారణం మాత్రం కొద్దిసేపటి కింద ఒక లీక్ వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నెంబర్ 1 నెంబర్ 2 రెండు ఫేజ్ల కింద ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తుంది మధ్యాహ్నం వరకు అరుణ్ రామచంద్రయ్య పిల్లే ఎవరైతే ఈ లిక్కర్ సిండికేట్ లో ఉన్నటువంటి మొత్తం లాబీయింగ్ చేసిన దాంట్లో ఒకటి లాబీయింగ్ అట్లాగే లిక్కర్ ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తుల్ని దాంతో పాటుగా మూడవది ఈ డబ్బులకు సంబంధించిన సంప్రదింపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో మీటింగులు ఈ మొత్తం చేసింది రామచంద్రయ్య పిల్లే సో రామచంద్రయ్య పిల్లే కవిత పేరు చెప్పాడు కవిత పేరు కవిత
మొత్తం ప్రస్తావన తీసుకొచ్చి ఆమె చెప్పిన మాటల మేరకు ఆమె ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకే పనిచేశానని చెప్పాడు. కాబట్టి సో ఆమెకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి రోల్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వాళ్ళ ఇద్దరు క్వశ్చనింగ్ 4 గంటల వరకు జరిగింది. మనకు బయటకు వచ్చినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లయ్య విజువల్స్ కూడా కనిపించాయి సౌజన్య. సో 4, 4.5 గంటల వరకు సాయంత్రం వరకు అరుణ్ రామచంద్ర పిల్లయ్య అట్లాగే వీళ్ళిద్దరు కవితను ఇద్దరు కలిపి కన్ఫ్రంటేషన్ ఇద్దరిని కలిపి ఒకే ప్లేస్లో విచారించినట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత 5 తర్వాత ఇప్పటికే దాదాపు కంటిన్యూగా 3-4 సార్లు కస్టడీ ఎక్స్టెన్షన్ చేసినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అట్లాగే అమిత్ అరోరా ఈ లీడ్ ఈ పాలసీని మేక్ ఓవర్ చేయడంలో కావచ్చు, పాలసీని మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషిలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వంలో ప్రభుత్వంతో నడుస్తున్నటువంటి లిక్కర్ పాలసీని మార్పు చేసి ఆ మార్పు చేసి ఎవరికి అనుకూలంగా చేయాలి, ఎంత డబ్బు వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంత డబ్బు వస్తుంది, మిగతా డబ్బు ఎక్కడికి పంపించాలి, హవాలా రూపంలో ఎంత డబ్బు వస్తుంది, అకౌంట్స్ ద్వారా ఆన్లైన్లో ఎంత డబ్బు పంపిస్తారు, చార్టర్డ్ ఫ్లైట్స్లో పంపించడం 31 కోట్ల రూపాయల డబ్బులకు సంబంధించి లీడ్ చేసుకొని మొత్తం డబ్బులు తీసుకోవడంతో పాటుగా పాలసీ మేకింగ్ చేస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళను కలిపి కవితను విచారిస్తామని చెప్తున్నారు. కవిత ఇక్కడ కామన్ పాయింట్, కానీ 2 రకాల విచారణ జరిగింది. ఒకటి ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారం, అట్లాగే ఆమె ప్రతినిధిగా ఉండి హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి డీలింగ్ కోసం మెయిన్గా అరుణ్ రామచంద్ర పిల్లని ప్రశ్నించారు. అది 4 గంటలకు కంప్లీట్ అయింది. తర్వాత 4 గంటల నుంచి ఇప్పుడు ప్రజెంట్ టైం 9 అవుతోంది, 4 గంటల నుంచి 9 గంటల వరకు అంటే 5 గంటల పాటు 5 గంటల నుంచి మెయిన్గా ఈ మనీష్ సిసోడియా అట్లాగే అమిత్ అరోరా సంబంధించిన విచారణ కంటిన్యూ అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో వీళ్ళిద్దరి స్టేట్మెంట్లు కంప్లీట్ అయితే ఏం చేయబోతోంది ఈడీ? ఎందుకంటే ఇప్పటిదాకా ప్రైమరీ దశలో కేసు లేదు, 80% దర్యాప్తు పూర్తయింది. కేవలం ఎవరిని ఫిక్స్ చేసినా కానీ వాళ్ళ రోల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పాత్రని, వాళ్ళు చేసినటువంటి వయోలేషన్ని, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ని, వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ డాక్యుమెంట్స్ని, ఎవిడెన్సెస్ని, అట్లాగే వాటన్నిటిని ఎన్క్లోజర్ చేసి వాటిని డాక్యుమెంట్స్ని ముందు పెట్టిన తర్వాత ఆ డ్రాఫ్ట్ని ఫైనలైజ్ చేస్తున్నారు. సో దాని మామూలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో సిబిఐలో మనకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, నాకున్న ఎక్స్పీరియన్స్ గతంలో సిఐడిలో కావచ్చు లేదంటే ఏదైనా దర్యాప్తు సంస్థల్లో మామూలుగా టీమ్స్ మాత్రమే ఎంక్వైరీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మొత్తం నేషనల్ చీఫ్గా ఒక డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్ కింద జాయింట్ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్ కింద కొన్ని టీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4-5 కేసులు నడుస్తున్నాయి, ఒక 4 బ్యారెక్లు ఉంటే 3 బ్యారెక్లలో నిందితులను ఆల్రెడీ ఉంచారు. సో ఏదైనా ఒక టీము దర్యాప్తు చేస్తే దర్యాప్తు చేయడం, స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ టాస్క్ అంటే ఆఫీసర్ చెప్పినటువంటి టాస్క్ను ఫినిష్ చేయడం వరకు మాత్రమే కిందిలో ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది పాత్ర ఉంటుంది. సో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బహుశా డెసిషన్ తీసుకోవాలన్నా, కవితను ఈరోజు వరకు ప్రశ్నించి మళ్ళీ రేపటి డేట్ ఇవ్వాలన్నా, లేదంటే ఫర్దర్గా ఏదైనా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలన్నా డైరెక్టర్ అథారిటీ, డైరెక్టర్ సంబంధించిన నిర్ణయం, ఏ దర్యాప్తు సంస్థలైనా డైరెక్టర్లు తీసుకున్నటువంటి నిర్ణయం ఈజ్ ఫైనల్ డెసిషన్. సో బహుశా ఇప్పుడు చేస్తున్నది టీమ్స్ ఎంక్వైరీ నడుస్తుంది. టీమ్స్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ ఏముంటుంది, దాని తర్వాత ఈ డ్రాఫ్ట్స్ మొత్తం కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత కవిత చెప్పినటువంటి 18 గంటల ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఉంది. మొన్నటి వరకు ఆమె మాట్లాడింది, బయట మీడియాతో మాట్లాడిన హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో 11వ తేదీ డిసెంబర్లో ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ కూడా ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ల కింద తీసుకోవడానికి లేదు. ఈ రోజు ఉన్నటువంటి స్టేట్మెంట్లు లాస్ట్ టైం 11వ తేదీ ఈ నెల 11వ తేదీన చేసినటువంటి విచారణ, అట్లాగే 19వ తేదీ ఈరోజు చేస్తున్నటువంటి విచారణ, రెండు విచారణకు సంబంధించిన అంశాలే చాలా కీలకమైనటువంటి పాయింట్లు. ఈ మొత్తం డేటాను ప్రొడ్యూస్ చేశారు. సో ఫైనల్గా ప్రొడ్యూస్ చేసినటువంటి డేటాలో కవిత ఏం చెప్పింది, కవిత చెప్పిన సమాధానాలకి, కవిత ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి, కవిత దగ్గర క్రాస్ ఎగ్జామిన్ చేసిన సమాచారానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంతృప్తి చెందిందా లేదా, ఏ సమాచారం ఆమె ఇచ్చింది, ఆమెను ఏ హోదాలో ఫిక్స్ చేశారు, ఆమెకున్నటువంటి రోల్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ఈరోజు ఫైనల్గా కవిత బయటికి ఏ టైంకి వస్తుందనే విషయంపైనే అందరు ఆసక్తిగా చూస్తున్నారు. సమయం రాత్రి అవుతోంది, 10:30 ఆమె తుక్లక్ రోడ్లో కేసీఆర్ అధికారిక నివాసం నుంచి బయటికి వచ్చింది. అక్కడి నుంచి ఈడీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇప్పటికీ 9:30 టైం అవుతోంది. 9:30 తర్వాత కూడా ఆమె బయటికి వస్తున్నట్టు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కనిపించడం లేదు. మధ్యలో అంటే 4-5 గంటల టైంలో ఒకసారి, 7 గంటల టైంలో ఒకసారి, 2 సార్లు ఆమె పర్సనల్ వెహికల్ మూవ్ అయింది. అయితే ఆమె 666 వెహికల్ ఫార్చునర్ వెహికల్ మూవ్ అవడంతో బహుశా ఏమైనా సమాచారం వచ్చిందేమో. కవిత బయటకు వచ్చే టైంలోనే వెహికల్స్ మూవ్ అవుతాయి కాబట్టి మనం మీడియా కెమెరాలు కానీ మనం కానీ చాలా అలర్ట్ అయ్యాం, బయటకు వస్తుంది అనుకున్నాం, కానీ బయటికి రాలేదు. బయటికి వస్తున్నట్టుగా సమాచారం అందిందని వాళ్ళు అన్నారు, కానీ ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ కాలేదు. సో చూడాలి మొత్తానికి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో యాక్టివిటీ నడుస్తుంది, ఆమె క్వశ్చన్ హెయిర్ కంటిన్యూ అవుతుంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి బయటికి వస్తుందా లేదా వస్తే ఆమెను మళ్ళీ ప్రశ్నించడానికి తీసుకొస్తారనే విషయంపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది. సో ప్రతిసారి ఏదైనా వాహనం వచ్చిన ప్రతిసారి సో గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఆమె సంబంధించిన వాహనం కూడా ముందుకు వస్తుంది, మనం విజువల్స్ లో చూస్తున్నాం. కవిత వాహనం 6666 వెహికల్, ఫార్చునర్ వెహికల్, ఆ లైట్స్ ఆన్ చేసినటువంటి వెహికల్ ఆమె వ్యక్తిగత వాహనం అది. సో వాహనంలో ఆ వాహనంలోనే ఆమె బయటికి వస్తున్నారు. సో బయటకు వచ్చే టైంలోనే ఆమె పర్సనల్ వెహికల్ మూవ్ అయింది. మరికొద్ది కవిత బయటికి వచ్చారు. ప్రజెంట్ కవిత 9.5 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత బయటికి వస్తున్నట్టుగా సమాచారం అందింది. ఆమె పర్సనల్ వెహికల్ని అట్లాగే ఎస్కార్ట్ వెహికల్ని మనం చూస్తున్నాం. ఎస్కార్ట్ వెహికల్ రెండు వాహనాలను కూడా రెడీ చేశారు. మరో ఆ వెహికల్లో కవిత కొద్దిసేపట్లో బయలుదేరే అవకాశం ఉంది. కవితకు సంబంధించినంత వరకు ఎక్కడెక్కడ ఆమెకు సంబంధించినటువంటి విషయంలో ఉంది. అట్లాగే కవిత లాయర్లకు సంబంధించిన వెహికల్, అట్లాగే మిగతా వెహికల్ ఎస్కార్ట్ వెహికల్ రెండు కూడా బయటికి వచ్చాయి. ఎస్కార్ట్ సంబంధించిన వెహికల్లో ఆమె బయటికి రావాలి. మొత్తం పోలీసుల హడావిడి స్టార్ట్ అయింది, పోలీసు ఆఫీసర్స్ హడావిడి స్టార్ట్ అయింది. కవిత వెహికల్ అది అక్కడ మనం చూస్తున్న ఫార్చునర్ వెహికల్ ఆమెదే. ఆమెకు సంబంధించిన ఎస్కార్ట్ వెహికల్ తుగ్లక్ రోడ్ సంబంధించిన పోలీసుల వెహికల్ కాన్వాయ్ అయితే రెడీ అయింది. పారామిలిటరీ ఫోర్సెస్, లోకల్ లా అండ్ ఆర్డర్ ఫోర్సెస్ ఉన్నారు. అట్లాగే అడ్వకేట్స్ మనం విజువల్లో చూస్తున్నాం. బాలు మనం విజువల్లో చూస్తున్నటువంటి అడ్వకేట్లు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, అట్లాగే మిగతా సంబంధించినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆయనతో పాటుగా మిగతా అడ్వకేట్స్ కూడా గణర మోహన్ రావు అందరూ కూడా అడ్వకేట్స్ వచ్చారు. సో ప్రజెంట్ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సంబంధించిన మూమెంట్స్ను బేస్ చేసుకొని వాళ్ళు వెహికల్స్ను మూవ్ చేస్తున్నారు, వాళ్ళ వాహనాలని మూవ్ చేశారు. మూడు వాహనాలు, అవి రెండు కూడా ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి వెహికల్స్. ముందరున్నది కాన్వాయ్ వెహికల్ అది. సో వెనకాల ఉన్నది కవిత పర్సనల్ వెహికల్. సో ఈసారి ఎస్కార్ట్ సంబంధించిన వెహికల్, ఈ మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే సఫారీ డ్రెస్లో ఉన్నటువంటి వెహికల్ ఉందో వాళ్ళంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన సిబ్బందిగా మనకు స్పష్టమవుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన వెహికల్స్ని అలో చేస్తారా లేదా ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏం ఉండబోతోంది? ఇప్పటికీ ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కవిత ఒకరే బయటికి వస్తారా, కవితతో పాటు ఎవరైనా అధికారులు బయటకు వస్తారా చూడాలి. ఎలాంటి సమాచారం లేకపోవడంతో అడ్వకేట్లు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అడ్వకేట్ జనరల్ ఆఫీసర్లు బయట నుంచి ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. చూడాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన సిబ్బంది, లాస్ట్ టైం ఇంత సిబ్బంది లేరు, మొత్తం సిబ్బంది ఎక్కువ శాతం సిబ్బంది అంతా కూడా బయటికి వచ్చారు. మిగతా సంబంధించిన సిబ్బంది అయితే సీఎంఓ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధికారులు, సఫారీలో అంతా కూడా తెలంగాణ సంబంధించిన సెక్యూరిటీ వింగ్ అది, ఆ అధికారులు కూడా అడిగి చేరుకున్నారు. మిగతా సంబంధించిన సిబ్బంది కూడా అందరూ వచ్చారు. సో మొత్తం మిగతా సిబ్బంది ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు రాబోతున్నారు కవితను రిసీవ్ చేయడం కోసం, మిగతా సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు. కవిత మరికొద్దిసేపట్లో బయటికి వచ్చేందుకైతే ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లో కవిత బయటికి రానుంది. మామూలుగానే బయటికి వచ్చే ముందు కొన్ని ఫార్మాలిటీస్లో భాగంగా ఆమె బయటికి వచ్చే ముందు సిగ్నేచర్ అథారిటీస్ కావచ్చు, సిగ్నేచర్ అండర్ టేకింగ్స్ కావచ్చు విచారణ ఎదుర్కొన్నట్టుగా సేమ్ బయట ఉన్నటువంటి ఆఫీసులో విచారణ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఆమె చూస్తున్నాం, కవిత బయటికి వచ్చింది, కవిత వాహనంలోకి వెళ్తున్నారు. విచారణ ఈరోజు విచారణ పూర్తయింది. విచారణలో భాగంగా కవిత కంప్లీట్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత విచారణ కంప్లీట్ అయిన కవిత విచారణ పూర్తయింది. వాహనంలో కవిత వెళ్తున్నారు, మనం విజువల్స్ లో చూస్తున్నాం. విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి తుగ్లక్ రోడ్డుకి ఆమెను తీసుకెళ్తున్నారు. ఈసారి సీఎంఓ సంబంధించిన
పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకెళ్తున్నారు. సో వెహికల్లో భారీ బందోబస్తు నడుమల ఎస్కార్ట్ సో ఎస్కార్ట్ వాహనంతో కవితను తరలిస్తున్నారు. సో కవితను 9.5 గంటల పాటు సుదీర్ఘ కాలం పాటు విచారించారు. విచారించిన తర్వాత ఆమెను తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మామూలుగా రైట్ సైడ్ నుంచి వెళ్తే తుగ్లక్ రోడ్కి సంబంధించిన రోడ్డు, తుగ్లక్ రోడ్డుకి తీసుకెళ్తున్నారు. విచారణ పూర్తయింది. సుదీర్ఘంగా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే అరగంట పాటు ఎక్కువ విచారణ చేశారు. 9 గంటల విచారణ లాస్ట్ 9 గంటల 9:30 టైం అవుతుంది. 10 గంటల విచారణ కంప్లీట్ అయింది. మొత్తం 10 గంటల పాటు విచారణ చేశారు. విచారణలో భాగంగా విచారించిన పరిస్థితి ప్రజెంట్ మనం తుగ్లక్ ఈడీ ఆఫీస్ బయట ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తున్నాం. మొత్తం వెహికల్స్ని బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. వెహికల్స్ మధ్యలో ఇన్నోవా వెహికల్స్ మొత్తం కూడా అన్ని కవిత వాహనాల్లో, కవితకు సంబంధించిన వాహనాల్లో ఆమె వెహికల్స్ మొత్తం ఉన్నాయి. కవిత చదువుతు దాదాపు 10 గంటల పాటు విచారణ పూర్తయిన తర్వాత సుదీర్ఘ విచారణ అయితే కంటిన్యూ అయింది. కవితకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు అయినటువంటి లాస్ట్ రెండోసారి కవిత ఈడీ విచారణ ముగిసింది. కొద్దిసేపు క్రితమే కవిత బయటకొచ్చారు. ఒక ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య ఏం జరుగుతుందన్న ఆతృతలో అందరూ ఉన్నారు, జనమంతా కూడా. కవిత ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు కొద్దిసేపు క్రితం మనం చూసాం. అట్లాగే లాయర్లకు సంబంధించిన వెహికల్, అట్లాగే మిగతా వెహికల్ ఎస్కార్ట్ వెహికల్ రెండు కూడా బయటకు వచ్చాయి. ఎస్కార్ట్ సంబంధించిన వెహికల్లో ఆమె బయటకు రావాలి. మొత్తం పోలీసుల హడావిడి స్టార్ట్ అయింది. పోలీసు ఆఫీసర్స్ హడావిడి స్టార్ట్ అయింది. కవిత వెహికల్ అక్కడ మనం చూస్తున్న ఫారెస్టర్ వెహికల్ ఆమెదే. ఆమెకు సంబంధించిన ఎస్కార్ట్ వెహికల్, తుగ్లక్ రోడ్ సంబంధించిన పోలీసుల వెహికల్ కాన్వాయ్ అయితే రెడీ అయింది. పారామిలిటరీ ఫోర్సెస్, లోకల్ లా అండ్ ఆర్డర్ ఫోర్సెస్ ఉన్నారు. అట్లాగే అడ్వకేట్స్ మనం విజువల్లో చూస్తున్నాం. బాలు మనం విజువల్లో చూస్తున్నటువంటి అడ్వకేట్లు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, అట్లాగే మిగతా సంబంధించినటువంటి అడ్వకేటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, ఆయనతో పాటుగా మిగతా అడ్వకేట్స్ కూడా. రెడీ చేసి పెట్టాను 2 మినిట్స్లో వాళ్ళకి పంపించేస్తాను. పదిన్నర గంటల విచారణ తర్వాత కవిత బయటకు వచ్చారు. విక్టరీ సింబల్ చూపిస్తూ, థమ్స్ అప్ సింబల్ చూపిస్తూ తన కారులో కూర్చుని వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. 10:30 గంటల విచారణ ముగిసింది. ఫస్ట్ టైం ఈ నెల 11th కవితని సుమారు 8-9 గంటలు విచారించింది ఈడీ. ఇవాళ రెండవ రోజు
మధ్యలో 16th రావాల్సి ఉండే కవిత ఆ రోజు హాజరు కాలేదు. ఇవాళ ఈడీ ఎంక్వైరీకి హాజరయ్యారు. ఉదయం 10:30కి మొదలైంది. ఆల్మోస్ట్ 9:30 వరకు కూడా విచారణ కొనసాగింది. 10 గంటల పాటు ఈడీ విచారణ ఇవాళ కవిత ఎదుర్కొన్నారు. ఇవాళ మనీష్ సిసోడియా, రామచంద్ర పిళ్ళై, అమిత్ అరోరా ఇట్లాంటి వాళ్ళందరితో కలిపి కవితని విచారించినట్లుగా, కన్ఫ్రంటేషన్ ఎంక్వైరీ అంటారు, ఇట్లా వీళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి ఎంక్వైరీ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. పదిన్నర గంటల ఈడీ ఎంక్వైరీ ముగిసింది. విచారణ ముగిసిన అనంతరం కవిత బయటకొచ్చారు. విక్టరీ సింబల్ చూపిస్తూ, థమ్స్అప్ సింబల్ చూపిస్తూ తన వెహికల్లో వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం. సిసోడియా, పిళ్ళై, అమిత్ అరోరా వీళ్ళందరితో కలిసి ఇవాళ వీళ్ళందరితో కలిపి కవితని విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. కవిత ఈడీ ముందు హాజరవడం ఇది రెండోసారి. ఈ నెల 24న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఇంకోసారి కవితని ఈడీ పిలుస్తుందా, ఇవాళ ఈడీ విచారణలో ఏం జరిగింది, నెక్స్ట్ మళ్ళీ కవిత ఎప్పుడు రావాలి ఎంక్వైరీకి, ఇట్లాంటి అనేక ఇంట్రెస్టింగ్ ఇష్యూస్కి సంబంధించి ఆన్సర్ తెలియాల్సి ఉంది. అంతకుముందు అయితే మనం సాయంత్రం నుంచి కూడా ఒక రకమైన ఉత్కంఠభరిత వాతావరణం చూసాం ఈడీ ఆఫీస్ బయట. ఏం జరుగుతుంది, కవిత బయటకు వస్తారా, కవితను అరెస్ట్ చేస్తారా, ఇట్లాంటి రకరకాల చర్చలు నడిచాయి పొలిటికల్ సర్కిల్స్లో. కానీ మొత్తం అంతా మీడియా అంతా ఈడీ ఆఫీస్ ముందు. లిక్కర్ స్కామ్లో కవిత విచారణ ముగిసింది. దాదాపు 10:30 గంటల పాటు కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఉదయం పిళ్ళైతో పాటు విచారించిన అధికారులు సాయంత్రం సిసోడియా, అమిత్ అరోరాతో కలిసి విచారించారు. సౌత్ గ్రూప్కు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నారు. సంపత్ లైవ్లో పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సంపత్, 10:30 గంటల ఈడీ విచారణకి సంబంధించిన సినాప్సిస్ ఏమైనా తెలిసిందా, వాట్ నెక్స్ట్, కవిత విషయంలో మరొక డేట్ ఏమైనా చెప్పిందా ఈడీ, ఏంటి డీటెయిల్స్? సుదీర్ఘంగా కవిత విచారణ కంటిన్యూ అయింది. లాస్ట్ టైం 9 గంటల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసారి కవితను 10 గంటల పాటు విచారించింది. గంట గంటకు టెన్షన్ వాతావరణం కనిపించిందని చెప్పాలి ఈడీ ఆఫీస్ దగ్గర. మొత్తం లాస్ట్ టైం ఎట్లాగైతే సాయంత్రం సిక్స్ తర్వాత ఎట్లాంటి వాతావరణం, ఈసారి కూడా అదే కనిపించింది. చాలా ఉత్కంఠ కనిపించింది. కవిత బయటకు వస్తారా లేదా అనుకున్నారు, కానీ విచారించిన తర్వాత బయటకు పంపించారు. అయితే లాస్ట్ టైంకు ఈసారికున్న డిఫరెన్సెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, లాస్ట్ టైం కవితను సోలోగా ఆమెకు సంబంధించిన వివరణను, ఆమె యొక్క స్టేట్మెంట్లను మాత్రమే రికార్డు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది, ఈసారి కన్ఫ్రంటేషన్ జరిగింది, వాళ్ళందరినీ కలిపి విచారించిన విషయం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే అరుణ్ రామచంద్రన్ పిల్లైది ఈరోజు విచారణ నిజానికి కస్టడీ కంప్లీట్ అయింది, కానీ మధ్యాహ్నం 1 గంట వరకు ఆయనను ఈడీ కార్యాలయంలో ఉంచారు. ఈడీ కార్యాలయంలో ఉంచి పిల్లైకి సంబంధించిన స్టేట్మెంట్లను, కవితకు సంబంధించిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు రామచంద్రన్ పిల్లై బయటకు పంపించారు. తర్వాత మళ్ళీ తిరిగి మనీష్ సిసోడియా, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆయన రోల్ ఉందని పదవి చెప్తున్నారు. లిక్కర్ పాలసీ మేకింగ్ లో, పాలసీ తయారు చేయడంలో, పాలసీ వైలేట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి 2,873 కోట్ల రూపాయల నష్టాన్ని కల్పించడంలో ప్రధాన సూత్రధారిగా, ఎఫ్ఐఆర్ లో కూడా A1 గా ఉన్న మనీష్ సిసోడియాను సాయంత్రం 5 గంటల నుంచి మనీష్ సిసోడియాను, అట్లాగే అమిత్ అరోరాను ఇద్దరిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి మనకు అర్థమైన దాని ప్రకారంగా ఇన్ఫర్మేషన్ అర్థమైనంత వరకు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా తెలివిగా కవితకు సంబంధించిన క్వశ్చన్ హెయిర్ని కంప్లీట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే 1, సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి లాబీ, సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి డబ్బుల ఏర్పాటు, బ్యాక్గ్రౌండ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపుల్ని ముట్టజెప్పిందనే అంశంలో అరుణ్ రామచంద్ర పిల్లై ప్రధాన సూత్రధారి, పాత్రధారి. సో అరుణ్ రామచంద్రయ్య పిల్లై చెప్పినటువంటి స్టేట్మెంట్లు, కవిత పేరును ప్రస్తావించారు కాబట్టి ఫస్ట్ అరుణ్ రామచంద్రయ్య పిల్లైని, అట్లాగే కవితను ఇద్దరిని కలిపి కన్ఫ్రంటేషన్ ఒకేసారి కలిపి విచారించినట్టుగా తెలుస్తోంది. సో దాని ఆ రోల్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో భాగంగా
మనీష్ సిసోడియాను అట్లాగే అమిత్ అరోరాను వీళ్ళిద్దరు కూడా లిక్కర్ పాలసీని మేక్ చేయడం, దాంతో పాటుగా మనీష్ సిసోడియాకి అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఫోన్ కాల్లో, తర్వాత మనీష్ సిసోడియా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకుండా ఆయన ఒక లాబీయిస్టులను మీడియేటర్లను అట్లాగే లైజనర్లలో భాగంగా ఉన్నటువంటి అమిత్ అరోరా, ఆయన ఆల్రెడీ లిక్కర్ సిండికేట్ లో చాలా కేంద్ర బిందువుగా ఉన్నాడు. అమిత్ అరోరానే 31 కోట్ల రూపాయలను రిసీవ్ చేసుకున్నట్టుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. చార్టర్డ్ ఫ్లైట్ లో వచ్చిన డబ్బుని 31 కోట్ల రూపాయలు మొదటి రోజు ఏదైతే ఐటీసీ కోహినీలో జరిగిన ఒప్పందంలో భాగంగా 31 కోట్ల రూపాయలు వస్తే దాన్ని కోఆర్డినేట్ చేసింది అమిత్ అరోరా అనేది ప్రధాన ఆరోపణ. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా విజయ్ నాయర్, అమిత్ అరోరా వీళ్ళిద్దరే కేంద్ర బిందువులుగా ఉండి మీడియేటర్లుగా అట్లాగే మధ్యవర్తులుగా ఉండి నడిపించారు కాబట్టి వాళ్ళ రోల్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈడీ ముందున్నటువంటి ఈడీ ఫిక్స్ చేసేది కూడా ప్రతిసారి కూడా మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సంబంధించిన దాంట్లో డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగితే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ లేదంటే అక్కడున్నటువంటి పెద్దలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీలని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏమైనా లబ్ధి చేకూరినటువంటి పథకాలను కానీ లేదంటే భూముల అలాట్మెంట్లు కావచ్చు, ఏ విషయమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసినటువంటి ఒక లాభం చేకూరినటువంటి ఒక ఫలాన్ని ఇస్తే ఆ ఫలానికి సంబంధించి ప్రతిఫలాన్ని తీసుకొని ఉంటే ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి పాలసీని, ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి రోల్స్ ని కరెక్ట్ గా పాటించకుండా వాటిని ఒకవేళ ఏదైనా వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ అలాట్ చేస్తే దానికి ప్రతిఫలంగా డబ్బులు బ్యాక్గ్రౌండ్ లో హవాలా రూపంలో కానీ ఆన్ రికార్డ్ లో కానీ డబ్బులు తీసుకున్నట్టుగా ఎస్టాబ్లిష్ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసును ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఈ రోజు అనేటువంటి ఎపిసోడ్ లో కూడా కవితకు సంబంధించిన రోల్ ఏం ఎస్టాబ్లిష్ చేశారనేదే మన ముందున్న అందరికీ ఉత్కంఠ లేపుతున్న అంశం. ఎందుకంటే 2 రోజుల పాటు దాదాపు 18 గంటల విచారణ జరిగింది. 18 గంటల్లో కవిత ఏం చెప్పింది, కవిత ఇప్పటిదాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు నమోదైనటువంటి చార్జ్ షీట్లు, రిమాండ్ రిపోర్టులు, ఆమె పేరు 24 సార్లు ప్రస్తావన జరిగింది కాబట్టి పదే పదే డబ్బులకు సంబంధించిన అలాట్మెంట్ లో ఆమె పేరు వచ్చింది. ఎవరైతే ప్రధాన సూత్రధారిగా ఉన్నాడో ఆయన అరుణ్ రామచంద్రయ్య పిల్లి, నేను బినామీనని చెప్పిండు, ఆయననే మొత్తం ఈ డబ్బుల పంపకాలు కావచ్చు, ప్రతి చర్య మొత్తం కూడా కవిత ఇన్స్ట్రక్షన్ మేరకే చేసినామని చెప్పినారు. సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు సంబంధించిన ఆదేశాల మేరకే జరిగిందనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసింది కాబట్టి ఆ దాని మీద కవిత ఏం వివరణ ఇచ్చింది. దాంతోపాటుగా ఆమ్ ఆద్మీ పార్టీతో నిజంగానే ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ మేకింగ్ లో ఆమె ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇండైరెక్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ ఎన్నికలకు డబ్బులు పంపించారు, గోవా ఎన్నికలకు డబ్బులు పంపించారనే విషయం పైన ఇప్పటికే ఆరోపణలు, దానిపైన ఏం వివరణ ఇచ్చింది. ఈ 2 రోజుల పాటు కవిత చెప్పిన విషయాలు ఏంది, దాంట్లో ఈడీ అధికారులు నోట్ చేసుకున్న అంశాలు ఏంటి, ఆ చేసుకున్నటువంటి అంశాలని ఫర్దర్ గా కోర్టులో సబ్మిట్ చేస్తారా లేదని చూడాలి. ఎందుకంటే కోర్టులో ప్రతిసారి కూడా ఎవరినైనా సరే దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళను, 65 మంది సాక్షులను, దాంతోపాటుగా చార్జ్ షీట్లలో ప్రైమరీగా మొదటి నుంచి సెప్టెంబర్ నెల నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అయినప్పుడు సౌత్ లాబీకి సంబంధించిన ఎంక్వైరీ జరిగినప్పుడు దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆన్ రికార్డ్ లో పేపర్ పైన పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు కవిత ఏ విషయాలను చెప్పింది, అన్ని విషయాలకు ఆమె ఓకే చెప్పిందా లేదంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఆమె నో చెప్పిందా, దానికి సంతృప్తి చెందిందా లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర నుండి డేటా ఏంటి, కవిత చెప్పినటువంటి సమాధానం ఏంటి, కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంటి, ఇదే ప్రజెంట్ ఉన్నటువంటి కంటెంట్. సో ఈ 2 రోజుల పాటు 18 గంటల పాటు కవిత ఇచ్చినటువంటి సుదీర్ఘ విచారణ తర్వాత ఆమె చెప్పినటువంటి అంశాలు ఏంది, ఆ అంశాలను రేపు మాపో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దాంట్లో ఏముండబోతున్నాయి ఫర్దర్ దాన్ని బేస్ చేసుకుని. ఎందుకంటే డైరెక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చాలాసార్లు ఎవరైనా సమాచారం కావాలంటే టెక్నికల్ ఎగ్జామినేషన్ కానీ లేదంటే ఏమైనా డాక్యుమెంట్స్ కోసం కానీ ఆడిటర్లను కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కింగ్ మీడియేటర్లను కానీ పికప్ చేసే సందర్భాలున్నాయి, కానీ మెయిన్ అక్యూజర్స్ ని, మెయిన్ ప్రధాన నిందితులను కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కానీ వాళ్ళపైన అభియోగాలు ఉన్న వాళ్ళను ఫిక్స్ చేసే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను, వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అని కలిపి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు దగ్గర ఈ సమాచారాన్ని మొత్తం ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు, కోర్టు దగ్గర వీళ్ళు పెట్టిన రిక్వెస్ట్ మేరకు మాత్రమే ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఉంటుందనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తున్నారు. సో ఫైనల్ గా కవితకు సంబంధించిన విషయంలో 18 గంటల పాటు జరిగిన విచారణలో ఏం జరిగిందనేది ఉత్కంఠ కలుగుతుంది. మొత్తం చూసాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనం స్పెషల్లీ కవిత ఎపిసోడ్ని చాలా ఆసక్తిగా చూశారు, టీవీలకు అతుక్కుపోయారు. మధ్యాహ్నం 10 గంటలకు ఆమె విచారణకు హాజరైనప్పటి నుంచి ఇప్పుడు రాత్రి 9 అవుతోంది, డిజిటల్ మీడియాలో కూడా దాదాపు 10,000-20,000 మంది వ్యూయర్స్ చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఆసక్తికి సంబంధించిన విషయం. కవిత అనే వ్యక్తి కేవలం ఒక ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యురాలే కాదు, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కావడం, అట్లాగే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారడం, రానున్న సంవత్సరంలో ఎన్నికలు ఉండడం, దీనిపైన ప్రతి
పార్టీలు కౌంటర్లు రీకౌంటర్లు చేసుకోవడంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. కవిత విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్లా యాక్ట్ చేయబోతుందన్నది అందరూ ఆసక్తిగా చూశారు. అందరూ ఇటువైపే ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ప్రధాన కార్యాలయంలో ఏం జరుగుతోంది, వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా చూశారు. ఫైనల్ గా కవిత 10 గంటల విచారణ తర్వాత బయటకు వచ్చింది. ఆమె వాహనంలో తుక్లర్ రోడ్డు వెళ్లింది. కేవలం కవితనే కాకుండా కవితతో పాటుగా దాదాపు ఈ వారం రోజుల పాటు కేటీఆర్ అట్లాగే హరీష్ రావు, మిగతా శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రెడ్డి, తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి సగానికి పైగా మంత్రులు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ వచ్చారు. హస్తినలో మకాం వేసి కవితకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు, ఆమెకు మనోస్థైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె పక్కనే ఉండి ఆమె ఎంక్వైరీకి వచ్చే ముందు ఎంక్వైరీకి వెళ్లే ముందు ప్రతి ఎపిసోడ్ ను ఫాలో అయ్యారు. ప్రత్యేకమైనటువంటి అడ్వకేట్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్వకేట్లు, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, గతంలో పనిచేసినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్, గతంలో స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేసిన వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో అట్లాగే సిబిఐలో అనుభవం ఉన్నటువంటి న్యాయవాదులతో కలిశారు. గంటల తరబడి ఇదే ఢిల్లీలో మకాం వేసి గంటల తరబడి చాలా మంది సీనియర్ న్యాయవాదులతో సలహాలు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్నారు. ఈ కేసులో నుంచి కవిత విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు చాలా ప్లాన్స్ చేశారు, చాలా ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు. ఫైనల్ గా వర్కౌట్ కాలేదనుకోండి, మొత్తానికి 16వ తేదీన ఆమె నిజానికి హాజరు కావాల్సి ఉండే, కానీ అడ్వకేట్ ను పంపించి సోమభారత్ ద్వారా డాక్యుమెంట్లు పంపించింది. కానీ రెండవసారి విచారణకు కూడా ఆమె విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేసింది. ఎందుకంటే 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉంది. మెయిన్ కేసు ఆమె ఇచ్చినటువంటి ఏదైతే ఒక పిటిషన్ ఉందో ఆ పిటిషన్ లో భాగంగా విచారణ ఉంది. ఆమె డైరెక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు రాలేదు, విచారణకు హాజరు కాకుండా మహిళగా, మహిళా ప్రజాప్రతినిధిగా రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పింది. కానీ దాంట్లో కూడా ఇంక్లూడ్ అయిపోయి కేవియట్ పిటిషన్ వేయడం అనేది ఆమెకు అడ్డు తగిలినట్టు అయింది. మొత్తానికి ఈ రోజు కూడా ఆమె విచారణకైతే హాజరైంది. ఫర్దర్ గా కవితకు ఏం చెప్పారు, కవితను నెక్స్ట్ హాజరుగామన్నారా, ఏదైనా డేట్ ఇచ్చారా, లేదా తర్వాత విచారణకు సంబంధించిన అంశాల్లో ఏముంది, ఇప్పుడు చెప్పినటువంటి సమాచారాన్ని కోర్టులో ఎప్పుడు సబ్మిట్ చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నెక్స్ట్ ప్లాన్ ఏముండబోతుంది అందరికీ. Straight.